ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీ మంత్రికి ఘోర ప్రమాదం, షాక్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి వీడియోని షేర్ చేయండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలువులకు ఆదివారం మంత్రి బాల వీరాంజనేయ అలాగే వారితో పాటు పలువురు టీడీపీ నాయకులు అయితే గనక హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రదర్శనకు ఉంచిన ఎడ్ల బండ్ల ముందు స్థానిక నాయకులు అలాగే యువత మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న డీజే సౌండ్కు ఎద్దులు బెదిరిపోయి ఒక్కసారిగా మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. దీంతో బోర్లా పడిపోయిన మంత్రి బాల వీరాంజనేయ స్వామిపై ఎద్దు ముందుకాలితో బలంగా తొక్కింది. వెంటనే అప్రమత్తమైన గన్మెన్లు, పార్టీ నాయకులు ఎద్దులను అడ్డుకొని మంత్రిని ప్రమాదం నుంచి కాపాడారు. ఈ ఘటన తర్వాత టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన నివాసానికి చేరుకున్న మంత్రికి వైద్యులు చికిత్స అందజేశారు. కాగా విషయం తెలిసిన నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని పరామర్శించారు. పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు మంత్రి నివాసానికి వచ్చి పరామర్శించగా పలువురు నేతలు ఫోన్ ద్వారా ఘటన వివరాలు తెలుసుకుని పరామర్శించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ శ్రేణులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అయితే స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు గ్రామంలో నిర్వహించిన పోలేరమ్మ కొలువుల్లో జరిగింది. డీజే సౌండ్లకు బెదిరిపోయిన ఎద్దులు ఒక్కసారిగా మంత్రి మీదకైతే గనక రావడం జరిగింది.